హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరు బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు నేను మీకోసం తీసుకొచ్చాను ఫస్ట్ రొమాన్స్ ఎక్స్ప్లెనేషన్ ఇన్ తెలుగు. నేను ఈరోజు ఎపిసోడ్ 5 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎపిసోడ్ 4 వరకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అవి చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ ప్లీజ్ అవి చూసి చూడండి, మీకు అప్పుడే అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాకపోవచ్చు. వాటి లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్లో ఉంటుంది, తప్పకుండా అవి చూసి చూడండి. లెట్స్ స్టార్ట్ అవర్ ఎక్స్ప్లెనేషన్. ఇక్కడ స్టార్టింగ్స్లో మనకు చూపిస్తారు మన ఫీమేల్ లీడ్ క్యారెక్టర్. తను ఉండి నైట్ అంతా బయట ఉండడం వల్ల తనకి బాగా కోల్డ్ అయి ఉంటుంది. దానివల్ల వాళ్ళ ఫ్రెండ్ ఉండి తన దగ్గరికి వచ్చి నైట్ ఎలా జరిగిందంటూ తనకి టిష్యూస్ ఇస్తుంది. తను కోల్డ్ అయింది గమనించి తనకి టిష్యూస్ ఇచ్చి తను చెప్తుంది, ఈరోజు నీ ఫస్ట్ క్లాస్ కదా అని చెప్పేసరికి హీరోయిన్ అవును అంటూ తను వెంటనే కిందికి దిగేసి ఉంది. తను వాళ్ళ ఫ్రెండ్ ఉండి తనకి ట్యాబ్లెట్స్ ఇస్తుంది. తను ట్యాబ్లెట్స్ వేసుకొని బయలుదేరుతుంది వాళ్ళ స్కూల్కి బయలుదేరిన తర్వాత తను అక్కడ గమనిస్తుంది తన మేకప్ సరిగ్గా లేదని గమనించి తను ఇలా వెళ్తే ఎలా హీరో ముందుకి ఇలా వెళ్ళగలను అంటూ తను మేకప్ చేసుకుంటూ ఉంటుంది. అంతలోండి అక్కడ ఒక అతను వస్తాడు, తన బ్యాగ్కి అనుకోకుండా తనది హెయిర్ తట్టుకుంటుంది. హెయిర్ తట్టుకోవడం వల్ల వెంటనే దాన్ని తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కానీ అది తీయలేకపోతూ ఉంటారు. ఇక్కడ తనకేమో స్కూల్కి చాలా క్లాస్కి లేట్ అవుతూ ఉండేసరికి తను ఉండి తనతో పాటు తన హీరోయిన్ని కూడా తీసుకొని వెళ్తాడు తన క్లాస్ కదా. అంతా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ సార్ చూస్తూ ఉంటాడు. అదంతా చూసి ఎవరు తను ఏం చేస్తుండ్రు అని అడుగుతూ ఉంటాడు. కానీ తను అది పట్టించుకుంటూ కూర్చోబెట్టి తన హెయిర్ తీసేస్తాడు. తను హెయిర్ తీసేసరికి తను వెంటనే పైకి లేచి ఆ నుంచి పరిగెత్తుకుంటూ వాళ్ళ క్లాస్కి వెళ్తుంది. తను ఇక్కడ తనేమో తన వైపు చూసుకుంటూ నవ్వుతూ ఉంటాడు. ఇక్కడ వాళ్ళ సార్ ఏమో తనని తిడుతూ ఉంటాడు, ఏంటిది ఇది అని. వాళ్ళ క్లాస్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది, వచ్చింది లేట్ కాకుండా ఇలా ఏంటి పనులన్నీ అంటూ తనని తిడుతూ ఉంటాడు. కానీ తను అది పట్టించుకోడు. తను గమనిస్తాడు కింద హీరోయిన్ది ఐడి కార్డ్ పడిపోయి ఉంటుంది, అది తీసుకొని తను చూస్తూ ఉంటాడు. మన హీరోయిన్ క్లాస్ ఏమో కొత్తగా వచ్చి ఉంటుంది. వాళ్ళ మేడం తను అటెండెన్స్ తీసుకుంటూ ఉంటుంది. అటెండెన్స్ తీసుకోవడం అయిపోయిన తర్వాత తను ఉండి చెప్తుంది, నేను చాలా స్ట్రిక్ట్, నాకు ఎవరైనా ఇచ్చిన వర్క్ని ఇచ్చిన టైం లోపలనే ఇవ్వాలి అంటూ చెప్తుంది. తను అందరినీ గ్రూప్గా డివైడ్ చేస్తుంది. గ్రూప్గా డివైడ్ చేస్తే నేను ఇచ్చే వర్క్ని ప్రాజెక్ట్ని మీరు కంప్లీట్ చేయాలి టైం లోపని చెప్తుంది. అందరూ హీరోని తన గ్రూప్లో చేర్చుకోవాలని అనుకుంటూ ఉంటారు కానీ హీరో మాత్రం ఎవరు గ్రూప్లో చేరడు. అక్కడ నుంచి హీరోయిన్ రావడంతో హీరోయిన్ చూసి నువ్వేంటమ్మా ఫస్టేనే ఇట్లా లేట్ వచ్చావు అని అంటూ తనని తిడుతూ ఉంటుంది. హీరోయిన్ ఉండి సారీ మేడం సారీ అని చెప్తూ ఉంటుంది. ఇంకోసారి ఇలా జరగకూడదు అంటూ తనకు వార్నింగ్ ఇస్తుంది. హీరోయిన్ పోయి హీరో పక్కలో కూర్చుంటుంది. తన పక్కలో కూర్చున్న తర్వాత హీరో ఉండి అంతా జరిగినదంతా చెప్తూ ఉంటాడు. మేడం గ్రూప్గా డివైడ్ చేసింది అందరినీ, నువ్వు కూడా నా గ్రూప్లో చేరుతావా అని హీరోయిన్ని తన గ్రూప్లో జాయిన్ చేసుకుంటాడు. హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తను మొత్తం క్లాస్ అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరూ బయలుదేరుతూ ఉంటారు. హీరోయిన్ గమనిస్తుంది తన ఐడి కార్డ్ కనిపించడం లేదని. దాంతో హీరో ఉండి ఏం పర్లేదు నేను లంచ్ ఈసారి నా ఐడి కార్డ్ పై తీసుకుంటూ తనకి ఇన్వైట్ చేస్తాడనమాట. దాంతో హీరోయిన్ ఇంకా హీరో ఇద్దరు లంచ్కి వెళ్తారు. ఇక్కడ హీరో గమనిస్తారు హీరోయిన్కి బాగా కోల్డ్ అయినదని. దాంతో హీరోయిన్ మొత్తం నాన్ వెజ్ ఆర్డర్ చేసకపోతే తను ఉండి చెప్తారు నో వెజ్ తీసుకో ఎందుకంటే కోల్డ్ అయింది కదా అంటూ చెప్తాడు. హీరోయిన్ ఉండి ప్లీజ్ ప్లీజ్ ఓన్లీ వన్ బైట్ కొంచెం అని అడుగుతూ ఉంటుంది. కానీ తను ఉండి చెప్తాడు అస్సలు కుదరదు అని చెప్తూ ఉంటాడు. తను హీరోయిన్తో ఉండి చెప్తాడు కూర్చున్న తర్వాత నీకు జ్వరం తగ్గిపోయిన తర్వాత నీకు నచ్చింది తిను అని చెప్తాడు. హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ సీన్లో మనకి చూపిస్తాడు డిమ్మింగ్ ఉండి ఫొటోస్ తీసుకుంటూ ఉంటే తను కెమెరాకి అడ్డుగా వస్తుంది. హీరోయిన్ అడ్డుగా వచ్చి ఏం చేస్తున్నావు అని అంటూ ఉంటుంది. తను తన కెమెరా తీసుకుని ఫొటోస్ చెక్ చేస్తూ ఉంటుంది. అన్ని బాయ్స్ ఫొటోస్ ఉంటాయి. హీరోయిన్ ఉండి అడుగుతుంది ఎందుకు అన్ని బాయ్స్ ఫొటోస్ తీసావు అని అడిగేసరికి తను ఉండి చెప్తుంది బాయ్స్ గురించి. దాంతో తను ఉండి ఈ చెప్తుంది అందరికన్నా హీరోని ఎంత హ్యాండ్సమ్గా ఉంటాడు, కైండింగ్ నేచర్ ఉంది తను, అంతేకాక ఎంతో మంచివాడు, ఇంటెలిజెంట్, తన ఫొటోస్ తీయచ్చు కదా అని చెప్తూ ఉంటుంది హీరోయిన్. హీరోయిన్ మాటలు విన్న డింగ్మింగ్ ఉండి అడుగుతుంది ఇప్పుడు ఎలా నడుస్తుంది మీ ఇద్దరి మధ్యలో, అంత బాగానే ఉందా అని అడిగేసరికి తను ఉండి చెప్తుంది అంత బాగానే ఉంది ఇప్పుడు ఇద్దరం ఒకటి గ్రూప్ అని చెప్తూ ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ మనం చూస్తారు డింగ్మింగ్ ఫోటోగ్రాఫ్ రూమ్కి వెళ్ళాలని అనుకుంటూ ఉంటుంది. తను తన ఫోటోగ్రాఫ్ రూమ్స్లో తాళమేషి ఉంది గమనించి తను ఉండి వేరే డైరెక్షన్లో
వెళ్తుంది. అక్కడ తను గమనిస్తుంది సీనియర్స్ది డార్క్ రూమ్ ఓపెన్ చేసి ఉంటుంది. అది చూసి తను ఇంత లక్కీ అనుకుంటూ తను లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళి తను చూస్తుంది అక్కడ మొత్తం ఫొటోస్ని చూసి తను చాలా ఇంప్రెస్ అవుతుంది. తను అక్కడ కూర్చొని తను మొత్తం చెక్ చేస్తూ ఉంటుంది. ఈ అనుకోకుండా ఒక యాసిడ్ వచ్చి తన కంట్లో పడుతుంది. తన కంట్లో పడేసరికి తనకి చాలా నొప్పి లేస్తూ ఉంటుంది. అది అంతలోనే అక్కడ ఎంట్రీ అవుతాడు. స్టార్టింగ్ హీరోయిన్ హెయిర్ తట్టుకొని ఉంటుంది కదా, తను ఎంట్రీ అవుతాడు. తను అది గమనించి తను తనని తీసుకొని వెళ్ళి తన ఐస్ క్లీన్ చేస్తాడు. క్లీన్ చేసి తను తోన కూర్చోబెట్టి తన కంట్లో ఐస్ డ్రాప్స్ ఊడేస్తాడు. వేసి తను చెప్తాడు, ఇక్కడ ఎవరికి అలో ఉండదు కదా, ఎందుకు వచ్చావు నువ్వు, ఇది జూనియర్స్కి అలో ఉండదు అని తెలిసి కూడా నువ్వు వచ్చావు అంటూ తనకి చెప్తాడు. తను 10 మినిట్స్ అయిన తర్వాత కండ్లు ఓపెన్ చేయి అని చెప్పేసి తనకు అర్జెంటు వర్క్ ఉండడం వల్ల తను వెళ్ళిపోతాడు. తన పేరు వచ్చేసి బాయ్ యూన్జీ ఉంటుంది తన పేరు. ఇక్కడ తను వెళ్ళిపోతాడు. హీరోయిన్ ఈ ఫ్రెండ్ డింగ్మింగ్ ఉండి కాసేపు అయ్యాక తన కండ్లు ఓపెన్ చేస్తుంది. తను ఉండి చూస్తుంది, తను అక్కడ బయోన్సీ కనిపించకపోయేసరికి తను ఆలోచిస్తుంది ఎవరు తను ఇంతకు ఎవరు అని ఆలోచిస్తూ ఉంటుంది తన గురించి. తను ఇక్కడ హీరోయిన్ని ఇంకా హీరోయిన్ ఫ్రెండ్ డింగ్మింగ్ ఉండి లైబ్రరీకి వెళ్తారు. అక్కడ ఆల్రెడీ ఈ హీరో ఉండడం చూసిన హీరోయిన్ తన వైపు దాక్కొని దాక్కొని చూస్తూ ఉంటుంది. హీరోయిన్ ఉండి తన వైపు చూస్తూ హీరోయిన్ ఫ్రెండ్ డింగ్మింగ్ దగ్గరికి వెళ్ళి తన వైపు తోటి ఉన్నట్టుంది. తను ఎంత కూల్గా ఉన్నారు కదా, హీ సో కూల్ అని అంటూ ఉండేసరికి డింగింగ్ ఉండి అవును హీ సో కూల్ అని అంటూ ఉంటుంది. అంతేకాక తను ఎవరు అని, హూ ఇస్ దాట్ అని అంటూ ఆలోచిస్తూ ఉంటుంది. తను హీరోయిన్ ఉండి ఎవరు తను అని అంటూ తను అడిగేసరికి డింగింగ్ ఉండి ఎవరు లేరు ఎవరు లేరు, నువ్వు హీరో దగ్గరికి వెళ్ళి మాట్లాడుకో అంటూ తనని పంపిస్తుంది హీరో దగ్గరికి. హీరోయిన్ ఉండి తను బుక్ ఓపెన్ చేసి తను ఏం తెలియనట్టు ముందుకు నడుచుకుంటూ వచ్చేసరికి హీరో తనని చూసి వచ్చావా కూర్చుంటూ అంటాడు. తను కూర్చొని ఈ వాళ్ళిద్దరూ ఉండి ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ ఉంటారు. హీరోయిన్ ఉండి తనకి చాక్లెట్ ఇస్తుంది. తనకి చాక్లెట్ ఇచ్చేసరికి హీరో కూడా తీసుకొని తింటూ ఉంటాడు. హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. హీరోని ప్రాజెక్ట్ గురించి మాట్లాడడం కోసం తన పక్కకు వచ్చి కూర్చుంటాడు. దాంతో హీరోయిన్ చాలా హ్యాపీగా ఉంటుంది. ఇతను ఉండి మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇదంతా డిమ్మింగ్ చూస్తూ ఉంటుంది దూరంకి ఎంచి చూసి. తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది హీరోయిన్ విషయంలో. అంతలోనే వాళ్ళ ఫ్రెండ్ అక్కడి నుంచి హీరోయిన్ని చూసి మాట్లాడడం కోసం వస్తూ ఉండడం గమనించి తనని తీసుకొని వెళ్తుంది. దాని నుంచి ఏదో ఒకటి చెప్పి తను తను ఉండి ఇక్కడ హీరోయిన్ని ఉండి హీరోని చూస్తూ ఉంటుంది. తను ఏమో ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు కానీ అది మాత్రం తను అస్సలు పట్టించుకోదు. హీరో వైపే చూస్తూ ఉంటుంది తను. హీరో ఉండి లాస్ట్కి ఉండి ఈ అర్థమైందా అనేసరికి అర్థమైంది అయితే సరే మనం మూవీకి వెళ్దామా అని అనేసరికి తను ఉండి మూవీ కా అంటూ తను షాక్ అయితే తనని తను కొట్టుకొని ఇట్లా చూస్తూ ఉంటుంది. తను తనని తను తట్టుకొని దాంతో హీరో ఉండి వాళ్ళు హీరోయిన్ సినిమాకి వెళ్తుంది. వాళ్ళిద్దరూ ఇక్కడ హీరో టికెట్స్ తీసుకుని హీరోయిన్ దగ్గరకు వచ్చేసి ఈ మనం వెళ్దామా అనేసరికి హీరోయిన్ చూసి ఇది క్లాసికల్ మ్యూజిక్ సంబంధించిన మూవీ కదా, మనం ఏదన్నా లవ్ స్టోరీ మూసుకు వెళ్దామంటే హీరో ఉండి నవ్వుతాడు నెక్స్ట్ టైం వెళ్దాంలే అని అంటూ అంటాడు. ఎందుకంటే వాళ్ళ ప్రాజెక్ట్ క్లాసికల్ మ్యూజిక్ మీద ఉంటుంది. దాంతో హీరో కూడా అది వాళ్ళ ప్రాజెక్ట్ పరంగా తీసుకొని వచ్చి ఉంటాడు హీరోయిన్ని. కానీ హీరోయిన్ని అలా అడిగేసరికి తనకు అర్థం కాదు. తను వాళ్ళిద్దరు కలిసి మూవీకి వెళ్తారు. ఇక్కడ హీరోయిన్ మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక్కడ సీన్ మళ్ళీ పాస్ట్కి వెళ్తుంది. పాస్ట్లో మనకి చూపిస్తారు హీరోయిన్ని ఒక అమ్మాయి పిలుస్తూ ఉంటుంది. ఇదంతా దూరంకించి హీరోయిన్ చూస్తూ ఉంటుంది. హీరోయిన్ చూస్తూ ఉంటుంది. ఈ ఆ అమ్మాయిని చూసి వాళ్ళ ఫ్రెండ్ ఉండి చంక్స్ ఉండి అంటాడు, అమ్మాయి ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా, తను తన గర్ల్ ఫ్రెండ్ అనుకుంటాను అని అంటూ తనని పొగుడుతూ ఉండేసరికి హీరోయిన్ కోపం వచ్చి తను ముందుకు వెళ్ళిపోతుంది. వాళ్ళ ఫ్రెండ్ ఉండి ఏమైంది ఎందుకు కోపడుతున్నావు అంటూ తనని వచ్చి అడుగుతూ ఉంటాడు. తను ఏం మాత్రం చెప్పదు. ఇక్కడ హీరోయిన్ ఉండి ఈ సినిమాకి వస్తుంది. తను సినిమాకి వచ్చేసరికి తను వాళ్ళ ఫ్రెండ్ని డింగింగ్కి తోటి చాట్ చేస్తూ ఉంటుంది. నేను ఒక్కదాన్ని ఇప్పుడు సినిమాకి వచ్చాను అని అంటూ బాధపడుతూ తను వాళ్ళ ఫ్రెండ్ని అడుగుతూ ఉంటుంది, నువ్వు రావచ్చు కదా అంటూ చాట్ చేస్తూ. తను గమనిస్తుంది ముందడ లైన్లో హీరో ఇంకా వాళ్ళ ఫ్రెండ్ వచ్చినట్టు చూసి తను హ్యాపీగా ఫీల్ అవుతుంది. హీరోతో కలిసి మూవీ చూడొచ్చులే అని అనుకుంటూ ఉంటుంది. కానీ తను టికెట్ చూసి చెక్ చేసిన ఇది వేరే మూవీ హాల్ అంటూ తనని వేరే హాల్కి పంపిస్తారు. తను దాంతో ఈడ వాళ్ళిద్దరూ మళ్ళీ విడిపోతారు వాళ్ళు. ఇక్కడ సీన్ మళ్ళీ ప్రజెంట్కి వస్తుంది. ప్రజెంట్కి వచ్చి
వస్తుంది. హీరోయిన్ని ఇంకా హీరో మూవీ చూస్తూ ఉంటారు, హీరోయిన్ని చెయ్యి అనుకోకుండా హీరోకి తాకుతుంది, హీరోకి తాకేసరికి వాళ్ళిద్దరూ నర్వస్గా ఫీల్ అవుతారు. నర్వస్గా ఫీల్ అయ్యి హీరోయిన్ని తన చెయ్యిని తను తీసేసుకుంటుంది, తన వద్దకి తను తీసుకుని తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్లో మనకి చూపిస్తారు, బై యూన్సీ ఉండి హీరోయిన్ని ఐడి కార్డ్ చూస్తూ తను నవ్వుతూ ఉంటాడు. ఇంతటితో ఎపిసోడ్ కూడా ఈయన ఎండ్ అవుతుంది. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం పక్కన సింబల్ కొట్టడం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.